దేవుని కృపలో జంటగా దేవుడు కాపాడుతున్నదానికి దేవునికి మనము వందనాలు చెల్లించాలి ఉద్దేశము ఏంటి అనంటే దేవుని యొక్క ఉద్దేశ్యం కుటుంబంగా మనము ఏర్పడటానికి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని ఎవరు అనుకున్నారు దేవుడే అనుకున్నాడు అంటే ఇది ఎవరి ఆలోచన ఇది దేవుని ఆలోచన కాబట్టి ఈ వ్యవస్థ చాలా చాలా ప్రాముఖ్యమైంది హెబ్రి గ్రంథకర్త అందుకే రాశాడు మనమందరం కార్డులు వచ్చేపిస్తాం కదా దాన్ని ఏమనేపిస్తాం వివాహము అన్ని విషయాలలో ఘనమైంది ఎందుకు ఘనమైంది ఇది దేవుని ఆలోచన మానవుల ఆలోచన కాదు అలాగైతే నేను అడుగుతున్నాను మనకు చాలా అయింది మాకు దాదాపుగా ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది వివాహమై మ్యారేజ్లో ప్రమాణాలు చేపిస్తారు కదా ఏం చేపిస్తారు ప్రమాణాలు చేపిస్తారు దడదడ చెప్పగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారా ఇప్పుడు రమేష్ అన్న చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా వివాహాలు చేసేవాళ్ళు కాదు ఇప్పుడు జాన్ జాషువర్ణ జాన్ మోహిస్త అని చెప్తే వాళ్ళు ఎందుకంటే ఏటా ప్రమాణాలు చేపిస్తూనే ఉంటారు చాలామంది అందుకని వాళ్ళని అడగకూడదు అను నేను ఈ జంటలు జంటలుగా కూర్చోబెడితే ఇట్లా కూర్చోబెడితే బాగుండు అనుకున్న మోస్తా నేను ఇట్లా కూర్చోబెడితే బాగుండు అనుకున్నా నేను అనుకున్నాను ఇక్కడికి వచ్చి చూసి నాకు చాలా సంబరం అయిపోయింది అను నేను అను నిన్ను అనిపిస్తావా లేదా చేశారు అందరూ వివాహానికి సంబంధించింది ప్రమాణమే చాలా ముఖ్యం ప్రమాణమే ప్రమాణం ఇక వేరేదేమి కాదు ప్రమాణంలో అనేక విషయాలు చెప్పాం వ్యాధి అందును నేనంటే అనేస్తున్నాను కదా వ్యాధి అందును ఒకసారి అనుకోండి ఆ రోజు గుర్తు చేసుకోండి వ్యాధి అందును ఆరోగ్యం అందును కలిమి అందును లేమి అందును ఇంకా నిన్ను ప్రేమించి నీకే భర్తనై ఉంటాను అమ్మాయి అయితే ఏం చెప్తుంది నీకు లోబడి అంతే కదా ఈ ప్రమాణాలు అందరు గుర్తున్నాయిలే మీరు చెప్పేదేమందలన్న మాకు తెలుసులే ప్రమాణాలు జీవితకాలం గుర్తుపెట్టుకోవాలి వివాహం అయిపోయింది లాస్ట్లో ఏం చెప్తారు దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు చెబుతారా లేదా దేవుడు జతపరిచిన వారిని ఎవరే కానీ వేరు చేయకూడదు మనుషులు వేరు చేయకూడదు డబ్బులు వేరు చేయకూడదు రోగాలు వచ్చినా వేరు చేయకూడదు వృద్ధాప్యం వస్తే వృద్ధాప్యం ఒకరికి వస్తుందా ఇద్దరికి వస్తుందండి రంగు వేసుకుంటేనేమో కనపడదు రంగు వదిలేస్తే కనపడుద్ది అంతే కదా ఇద్దరికి వస్తానే ఉంటుంది వన్ బై వన్ వస్తేనే ఉంటుంది కదా పరిస్థితులు ఏవైనా ప్రమాణం మాత్రం తప్పకూడదు పరిస్థితులు ఏవైనా ప్రమాణం తప్పకూడదు ప్రమాణం చేస్తాం ఆ తర్వాత పాస్టర్ గారు లేక దైవ సేవకుడు చెప్పిన మాట ఎవరు వేరు చేయకూడదు అనే మాట విని మనం ఇక స్టార్ట్ చేస్తాం కుటుంబ జీవితాన్ని కుటుంబ జీవితాన్ని స్టార్ట్ చేసిన తర్వాత అది దేవుడే ఆలోచన చేసినటువంటి వ్యవస్థ కనుక మనము అంటే భార్య భర్త ఇద్దరు కుటుంబ వ్యవస్థను ఒక బండి కొన్నటువంటి రెండు చక్రాలలాగా చక్కగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎవరు ముందు ప్రమాణం చేశాం దేవుని ఎదుటను సంఘం ఎదుటను అసలు ఆ రోజే వేరులే అంటామా కదా ఆ రోజే వేరు ఏ రోజు అది కాబట్టి దేవుని ఎదుట చేసిన ప్రమాణం దేవునితో మొదలైన కుటుంబం దేవునితో చేసిన ప్రమాణం దేవుని ఎదుట చేసిన ప్రమాణం దేవుని సంఘము ఎదుట చేసిన ప్రమాణం ఎవరు విడదీయడానికి వీల్లేదని దేవుని వాక్యము చేతనే ముడివేయబడిన వ్యవస్థ కుటుంబం ఇది మనం ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోవాలి అయితే దీనికి మనం చూస్తే ఒక చూడండి భార్యాభర్తలు ఇద్దరు కుటుంబంలో ఉంటున్నారు ఎవరు ఎవరి ధర్మాలు వారు పాటించాలి ఎవరి ధర్మాలు వారు పాటించాలి ఎవరి ధర్మాలు వారు పాటించకుండా సాధారణంగా మనం చేసే పని ఏంటంటే అవతల వాళ్ళు సరిగా చేయలేదు అని మనం చెబుతాం అవతల వాళ్ళు బాగలేదు కాదమ్మా ఏం చేసామంటే చాలామందికి ఎట్లా ఉంటుంది తెలుసా అవతలకు చూపించడమే ఎవరు ప్రేమించాలా ప్రేమించడం ముందా లోబట్టం ముందా చెప్పండి ఒకరికేమో ప్రేమించమన్నాడు ఇంకొకరినేమో లోబడమన్నారు ఏది ముందు ఏది ముందు చెప్పండి లోబట్టమని చాలామంది కూడా అంటున్నారు బిల్లుకి ఓటే ఓటింగ్ పెట్టాల ప్రేమించటం ముందా నో బట్టం లోపడితే ఖచ్చితంగా ప్రేమిస్తానన్నా అంటారు ఈయన ప్రేమిస్తే నేను ఎందుకు లోపడినా ఎస్ ఆహా కోడి పందాలే ఇక అది ఎట్లా చెప్పండి ఏది ముందు ఇప్పుడు అన్నిటికంటే ప్రభువుని గుర్తు చేసుకోవాలి ప్రభువుని గుర్తు చేసుకుంటే మనం లోపెడితే ఆయన ప్రేమించాడా లేకపోతే కూడా ప్రేమించాడా మనము పావుపులమై అంటే దాని అర్థం ఏంది ఏ నేను నన్ను అంటే అనేటప్పుడే మనల్ని ప్రేమించాడు ఆయన కాబట్టి ఏది ముందు ఇప్పుడు చెప్పండి ప్రేమించటమే ప్రేమిస్తే లోపడకుండా ఎందుకుంటారు ప్రేమిస్తే అన్న ప్రేమిస్తే లోపడరన్నా వాళ్ళు తిరుగుబాటు చేస్తారన్న మీకు తెలియద్దన్నా మా సామాన్యులు అంటన్నా కదా మోహేశడు అన్న మరి వస్తున్నామని అంటే అక్కన కూడా తీసుకొని రండి అన్నాడు ఆమె కూడా వస్తుందా లేనంటే కరెక్ట్ అన్న ఇద్దరు రావాలి మీరు చెప్పింది నిజమో కాదు తేలాలంటే ఆమె కూడా ఉండాలా మీరు చెప్పింది నిజమో కాదండి మనం ఒక్కళ్ళం పోయో మిసాలు తిప్పేసి ఇంకేదో చెప్పేసి ఏ మొత్తం బల్ల గుద్ది ఏదో చెప్పేస్తే అది దానికి అథెంటికేషన్ ఏది ముద్రేది ముద్ర ఎవరేయాలా భర్త చెప్పిన దానికి భార్య ముద్ర వేయాలి భార్య చెప్పిన దానికి భర్త కూడా అసలు వాళ్ళిద్దరు కదండి నాలుగు వాళ్ళ మధ్యలో ఉండేది వేరే వేరేవాడిని ఎవరు దీని గురించి అప్రూవ్ చేయలేరు అది నిజమని చెప్పలేరు బాపు తీసు ఇవ్వాలంటే భర్తకి ఎవరు చెప్తే ఇవ్వాలి సావుకుడు చెబితే కాదు పెద్దలు చెబితే కాదు ఎవరు చెబితే ఇవ్వాలి మగ మనిషికి ఇంట్లో మగ మనిషికి బాప్తీసం ఇవ్వాలంటే ఎవరు చెప్పాలమ్మా ఏందన్నా మీరు చెప్పలేదు ఎవరు చెప్పాలి భార్య టాక్ వాళ్ళ కాదు మీరు భలే వాళ్ళంటే బాప్తేస్తారు ఆయన ఆయన ఏమనుకుంటున్నారని మొత్తం కొట్టుకుపోయా కాబట్టి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి కాబట్టి మోహెస్ అని చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చెబుతారులేండి బాగానే చెబుతారు కదా ఎవరి ధర్మాలు వారు పాటించాలి అని దేవుని వాక్యంలో ఉంది దేవుని వాక్యంలో చూస్తే మొదటి కొరింతి పత్రిక ఏడవ అధ్యాయం మూడవ వచ్చినం చూడండి మొదటి కొరింతి పత్రిక ఏడవ అధ్యాయం మూడవ వచ్చినం భర్త భార్యకును భార్య భర్తకును వారి వారి ధర్మములు జరుకోవలేను వారి వారి ధర్మములు జరుపుకోవాలి జాషవా అన్న మొత్తానికి వాళ్ళకి ఏం కలర్ నచ్చుద్ది అని చెప్పి మగ మనిషిని అడిగాడా అడిగాడు ఏం కోర్ నచ్చుతుంది అని చెప్పి అమ్మాయి వాళ్ళ తరఫున వాళ్ళని అడిగాడు అడిగితే వాళ్ళు చెప్పారు ఈయన ఏంది తిట్ట చెప్పాడు అనుకున్నారు అనుకో పక్క నుంచి ఈయన ఏం తిట్ట చెప్పింది అంటే దాని అర్థమైంది ఏదో చెప్పాడు అన్న అడిగాడు మనం చెప్పాం అంకుల్ అడిగాడు మనం చెప్పాం నిజమేనా నిజమేంతా అడగలేదన్న మీరు ఇంకా నిజమేనా దేవుని వాక్యం చెప్తా ఉంది ఎవరి ధర్మాలు వారు నిర్వర్తించాల్సిందే ఎవరి ధర్మాలు వారు నడపాలి ఎవరిది వారు చేయాలి చెయ్యకపోతే వారు నేరస్తులుగా ఎంచబడతారు అట్టి కుటుంబంలో శాంతి సంతోషము సమాధానము నెమ్మది ఉండదు ఎంత చాకచక్యంగా మెయింటైన్ చేసుకునే వాళ్ళైనా దేవుని వాక్యానికి భిన్నంగా పోతే మాత్రం దేవుడు ఆ కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తాడు దీని అంతటిని కూడా రూల్ చేసేది దేవుని వాక్యం దేవుని వాక్యం దేవుని నియమాలు దేవుని నిబంధనలు రెగ్యులర్గా మనం చదువుకుంటూ ఉంటాం వివాహాలకు సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు దేవుడు వ్రాయించినటువంటి సంగతులు మనం చదువుకుంటూ ఉంటాం మనం గమనిస్తే ప్రియులరా ఎఫ్ఎస్సి పత్రికలో దేవుడు ఒకటి జ్ఞాపకం చేశాడు ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం ఇవన్నీ తెలిసినే తెలియని అయితే కాదు ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఐదవ అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం స్త్రీలరా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఎవరికి లాగా భర్తను చూస్తే భార్యకి ఎవరు గుర్తు రావాలమ్మా ఉమ్మా చెప్పండి చాలా ప్రసంగాలు ఉన్నాయి ఈరోజు ప్రోగ్రాం కొద్దిగా లేట్ అయింది వాతావరణం మేఘావృతమైంది ఆమె ఆమెదుట అన్ని కార్యక్రమాలు కూడా ఫ్లైట్స్ దిగా అన్నీ కూడా ఏమైనా ఆలస్యంగా నడుస్తున్నాయి ఇప్పుడు మనం త్వర త్వరగా చెప్పుకుంటూ పోవాలి అటువనే ఏం చెప్పాడు స్త్రీలారా ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి ప్రభువు అనే మాట గుర్తు చేశాడు సహోదరికి లేక స్త్రీకి తన భర్తను చూస్తున్నప్పుడు ఎవరు కనపడాలి అమ్మా లేతే లోబడరమ్మా అమ్మ సామాన్యం కాదు బయట ఎన్ని రూల్స్ ఉన్నాయి అందరు సమానమే తక్కువ ఎక్కువ ఏమీ లేదు ఇద్దరు తక్కువ ఎక్కువ కాకపోతే ఎట్లా దేవుడు ఏం చెప్పాడు ఒకరికేమో లోబడమన్నాడు ఒకరిని ఏమో ప్రేమించమన్నాడు దేవుని శాస్త్రానికి దేవుని చట్టానికి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా అనేక సంగతులు ఆలోచనలు మన ముందుకు వస్తూ ఉంటాయి కానీ ఏది తీసుకోవాలి మనం దేవుని వాక్యాన్ని తీసుకోవాలి దేవుని వాక్యమే ప్రమాణం భర్తను చూస్తే భార్యకు ఎవరు గుర్తు రావాలి మన ప్రభువు గుర్తు రావాలి ప్రభువు గుర్తొస్తే కనపడే వ్యక్తి భ భర్త కనపడుతుంటే ఆయన ప్రభువును ప్రభు అన్నట్టుగా మనకు అనిపించింది అనుకో ఎవరన్నా ఎదురు తిరిగి మాట్లాడతారా అయ్యా ఎదురు తిరిగి మాట్లాడుతున్నారంటే దాని అర్థమైంది వాక్యానికి భిన్నంగా ఆలోచన చేస్తున్నాం అంతకంటే ఏం పెద్ద దాంట్లో చెప్పాల్సింది లేదు ప్రభువును చూడలేకపోతున్నావా ప్రభుని చూడలేకపోతున్నావా ప్రభువుని చూడు ఈ వాక్యము ఎంత గంభీరముగా అర్థంతో కూడిందో మనం చూస్తున్నాం భర్తను చూస్తే ప్రభువు గుర్తుకు రావాలి పేతుడు కూడా వ్రాశాడు పేతురు తన పత్రికలో మొదటి పత్రికలో మూడవ అధ్యాయం ఒకటో వచ్చిన చెప్పాడు అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండడి లోబడి ఉండండి లోబడి ఉండండి లోబడి ఉండండి అంటే లోబడకపోతే ఎవరికి ఎదురు తిరుగుతున్నాం మనం ఉదాహరణకు చెప్పాడు ఉదాహరణకు సారాను తీసుకొని వచ్చాడు సారా ఎవరమ్మా అబ్రహాము భార్య అబ్రహాం ఎవరు సారా ఆయన ఏం దానికేం దాన్ని తడుకోవాలా మనం చెప్పక్కర్లేదా సారా ఎవరు అబ్రహాం భార్య అబ్రహాం ఎవరు అబ్రహాం అంటే ఎవరు అనుకున్నారు విశ్వాసులకి తండ్రి దేవుని స్నేహితుడు రై రారా అంటే మొత్తం వదిలేసి వచ్చినాడు సామాన్యుడు కాదు కొడుకునేసి ఏముంటే కత్తెత్తాడు అబ్రహమా నీకు ఒక సంగతి చెప్తున్నాననే మొదటి వచ్చిన చెప్పాడు ఇరవై రెండు ఒకటిలో కత్తెత్తి అయిపోయేసరికి దేవుడు రెండు సార్లు చెప్పాడు అబ్రహాం అబ్రహాం అన్నాడు ఆలస్యం చేసి అని అబ్రహా అంటే ఎవరు అనుకున్నారు దేవుని ఎంతగానో ప్రేమించిన వ్యక్తి ఆయన భార్య ఉందే సారా సారా గురించి ఏం చెప్తున్నాడంటే సారా గురించి ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి పేద రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఐదు ఆరు వచ్చినారు అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకుని ఉండుట స్త్రీకేంట స్త్రీకేంటమ్మా అలంకారం లోబడితే అలంకారం ఏందమ్మా అది బైబిల్లోనే ఉంది దేవుని నమ్మిన అర్థమయ్యే సంగతి లోబడితే అలంకారం అన్నాడు ఆరో వచ్చినలో ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడు ఏమా ఏమని పిలిచారు యజమానుడు అని పిలిచి అతనికి లోపడి ఉండెను యజమానుడు ఏమనుకోబాకండి అది లేటెస్ట్ ఫ్యామిలీస్ ఉన్నాయి హస్బెండ్ ఏం చేస్తారు పేరు పెట్టి పిలుస్తారండి ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంప్రదాయం నాకు అర్థం కావట్లే ఇందాకంటే జాషు అన్న పేర్లు ఇంటి పేరుతో సహా కదా మొత్తం చెప్పుకున్నాడు కాబట్టి అది చెప్పారు అది ఇక్కడ తేవద్దు ఏంటంట పేరు పెట్టి పిలవలేదా అప్పట్లో అబ్రహం అంటే పలకడా అబ్రహమా అంటే పలక పలకలేడా ఏమన్న చెప్పండి ఆమె యజమానుడా మాస్టర్ ఎవరు అంటే పిలుపులో ఏం కనపడాలి అంటే పిలుపులో గౌరవము కనపడాలి పిలుపులో గౌరవం కనపడాలి చాలామంది ఇష్టానుసారంగా ఈ మధ్య ఒక ఫ్యామిలీ గురించి విన్నాను గొడవంతా ఏం తెలుసా అబ్బాయిని అమ్మాయి పేరు పెట్టి పిలుస్తుంది బంధువులందరి ముందే పిలుస్తుంది పిలిస్తే ఏమైంది చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళకి ఎక్కడొచ్చింది గొడవంతా ఎవరన్నా పిలిచేవాళ్ళు ఉంటే ఇక్కడ నుంచి పిలవబాకండి ఈరోజు లాస్ట్ నేనైతే ఊరు లేరనుకుంటున్నాను చాలా ఉన్నాయి కదా ముద్దు పేర్లు అఫెక్షనేట్గా పిలుచుకోండి లోబడి ఉండటం అనేటువంటిది మనం చూస్తున్నాం మొట్టమొదటిది భార్య భర్తకు లోబడి ఉండాలి రెండవది చూడండి భర్తకు భార్య నమ్మకంగా ఉండాలి రెండవది ఎట్లా ఉండాలి భార్య భర్తకు నమ్మకముగా ఉండాలి నమ్మిక కలిగించాలి ముప్పై ఒకటవ అధ్యాయం సామెతల గ్రంథంలో మనందరికీ తెలుసు పదకొండవ అధ్యాయంలో ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక అంటే ఎంత అయి ఉండాలి ఎంత నమ్మదగింద ఉండాలి చెప్పండి ఆమె ఎలాంటిదై ఉండాలి సామెతల గ్రంథంలోనే మనం చూస్తాం ముప్పై ఒకటిలోనే పదవచనంలో గుణవతి అన్నాడు గుణవతి నమ్మకంగా ఉండాలి గుణవతి అయిందిగా ఉండాలి అటుది ముత్యము కంటే ఏమ్మా ఎవరాళ్ళు గుణవతి అనంగానే ఆమె ఏంగా మారుతుందంట ముత్యాలు పెడతారమ్మా ఊడ్చి చూపులు కట్టబెట్టి ఊడ్చి ఎక్కడ పెడతాం మూలక పోగు చేస్తామా చెప్పులు స్టాండ్లో పెడతామా ఎక్కడ పెడతాము భద్రంగా పెడతాం గుణవతి అనే దానికి ఎంత వివరణ మనం చూస్తున్నాం ప్రియులరా భర్తకు ఆమె నమ్మకముగా ఉండాలి అని మనం చూస్తున్నాం మూడవది మూడవది నేను త్వరతరగా చెప్తున్నాను ఇవన్నీ సూచనలే ఇవి ఆలోచన చేసి దీని ప్రకారము మన కుటుంబాలు ఇలాగ ఉన్నాయా లేదా అనేది సహోదరులు చెప్తున్నాను ఆ తర్వాత కోట వాళ్ళకు కూడా ఉంటుంది భర్తకు మేలు చేసేదిగా ఉండాలి ఏం చేయాలి దేవుని వాక్యంలో చెప్తున్నాం సామెతలు గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినం సామెతలు పద్దెనిమిది ఇరవై రెండు భార్య దొరికిన వానికి ఏమా ఏందది గట్టిగా చెప్పండి మేలు దొరికింది భార్య పేరు ఇక్కడేమైంది మేలు అంతకుముందు ఏమైంది ముత్యం అసలు ఈ మాటలు చూస్తే సహోదరిని లేక స్త్రీని దేవుని వాక్యము ఎంత ఉందో ఎంత ఉన్నతంగా చూపిస్తుందో అలంకరణ సూపర్గా అలంకర అలంకరించుకున్నట్టు లోబడి ఉంటే మేలు చేసేదిగా ఉండాలి భార్య దొరకంగానే పురుషుడికి ఏం దొరికింది అంతకుముందాక ఏముంది అంతకుముందాక ఏమి లేదు ఏమి లేదు అందుకే ఆ ఊరు పోయాం ఈ ఊరు పోయాం అక్కడ ఎతికాం ఇక్కడ ఎతికాం ఓ అబ్బా చాలా గందరగోళమై మొత్తానికి ఏం పట్టుకొచ్చుకున్నావు మేలు భార్య దొరికిన వానికి ఈ మేలు ఏం చేయాలి ధర్మం అండి చింతపండు ఎట్లా ఉంటుంది చింతపండు ఎట్లా నల్లగా ఉంటుందా చింతపండు పుల్లగా ఉంటుంది చింతపండు ఎలాగుంటుంది నోట్లో పెట్టుకుంటే ఏమో చెప్పండి కొన్ని చేదు మందులు మందులేసుకోమంటారు చాలా చేదుగా ఉంటాయి ఎక్కడ కనపడుతుందంటేది దాని ధర్మం అది భార్య ధర్మం మేలు చేయడమే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది భార్య దొరికిన వానికి మేలు చేయును ముప్పై ఒకటవ అధ్యాయం పన్నెండవ వచ్చినాం ఆమె తాను బ్రతుకు దినములన్నియు అతనికి మేలు చేయును గాని జాగ్రత్త చెప్పాలి కీడు చేయకూడదు అనకూడదు కీడు ఏమీ చేయదు వాక్యంలో దీర్ఘం ఉంటే దీర్ఘం చెప్పాలి కొమ్ముంటే కొమ్ము చెప్పాలి ఇంకా ఏముంటే అది బలకాలి కీడేమీ చెయ్యదు ఎందుకు ఆమె తత్వం ఏంటి ఆమె ఏంటి పోయి 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 ఆ ఊర్లో ఈ ఊర్లో తిరిగి మనం బట్టుకొచ్చుకుంది ఎవరిని తెలుసా ఆ మేలుని బట్టుకొచ్చుకున్నాం ఎందుకు ఆ మేలు చేస్తుంది అంతే ఆమె ఏం చేస్తుంది మేలు చేస్తుంది అందుకే కష్టపడి తిరిగాం కాళ్ళు అరిగేటట్టు తిరిగాం అప్పుడు రోజుల్లో చెప్తారు చెప్పులు అరిగిపోయేటట్టు తిరిగా దేనికోసం మేలు కోసం కాబట్టి స్త్రీ ఏం చేయాలి భర్తకి మేలే చేయాలి ఏం చెప్పండి అందరూ ఒకసారి దీర్ఘం తీయండి మేలే చేయాలి అని ఎవరు చెబుతున్నారు ఇప్పుడు మగవాళ్ళు అందరు పెద్ద డీల్ చెబుతున్నారు చెప్పాల్సింది ఎవరు అందరు మగవాళ్ళు ఊరుకోండి సహోదరులు చెప్పండి చూసారా మేమంటే ఏమనుకున్నాం మోషనా అందరం చెప్పుంటేనా టకామని అందరు చెప్పారు వాళ్ళతో పాటు కలిసి పాడారు పాటలు పాడినట్టుగా ఇప్పుడు చెప్పముంటే చెప్పట్లా మేలే నేను అనకూడదు మీరు అనండి స్త్రీలు మేలే కానీ కీడు చేయకూడదు కీడు ఎట్టి పరిస్థితుల్లో కూడా భర్తకు తలపెట్టకూడదు ఎందుకంటే భార్య దొరికిన వానికి మేలు దొరికింది ఆ తర్వాత పాయింట్ నాలుగా భర్త గౌరవాన్ని కాపాడాలి ఎలా కాపాడాలి భర్త గౌరవాన్ని కాపాడాలి భర్త గౌరవాన్ని కాపాడే దగ్గర కూడా శారాకి మించిన వాళ్ళు ఎవరు ఎవరిని చెప్పాలని నామని చెప్పాల్సిందే భర్త గౌరవాన్ని కాపాడుకోవాలి ఎందుకు భర్త గౌరవాన్ని కాపాడాలంటే చూడండి స్త్రీ తన పెనిమిటికి కిరీటము అన్నాడు స్త్రీ తన పెనిమిటికి ఏమ్మా అంటే కిరీటం అంటే ఎక్కడ ఉంటుంది సాధారణంగా అంటే ఇప్పుడు భార్య ఉన్నట్టు ఇష్టమైన మగ మనుషులారా దేని వాక్యం చెబుతుంది నేను చెప్తే అది చల్లదు ముత్యం మేలు చేసేది ఆమె చూస్తే మనం చూస్తాం ఎంత పని అంటే ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ఐదవ అధ్యాయం ఎఫ్ఎస్సి పత్రిక చూడండి క్రీస్తు సంఘమునకు శిరస్సు లాగున పురుషుడు తన భార్యకు శిరస్ అయి ఉన్నాడు భార్యకు శిరస్ ఎవరు అమ్మా ఇప్పుడు ఆ శిరస్సుని ఏం చెప్తున్నాడంటే కిరీటము అన్నాడు ఎవరిని కాపాడాలి ఇప్పుడు మనం భర్తను అవమానపరచాలి గౌరవించొద్దు అనుకుంటే ఎవరిని అగౌరవపరుస్తున్నాము తల అంటే మన సహోదరికి స్త్రీకి తల ఎవరు భర్త ఇప్పుడు ఎవరిని ఘనపరచాలి అంటే మన తలని మనం గవ ఘనపరచాలి అర్థమైందా మన తలనే మనము ఘనపరచాలి ఎవడైనా మన అతని తలను లేక ఆమె తలను ఆమె అగౌరవపరుచుకునే వాళ్ళు ఎక్కడ కూడా ఉండరు వాళ్ళని తెలియదక్కు వాళ్ళు ఉండేవాళ్ళు లేరు అందుకు అర్థం చేసుకోవాలి మనము అంటే స్త్రీలు తమ భర్తలను ఏం చేయాలి గౌరవించాలి భర్తలను గౌరవించాలి మనందరికీ తెలుసు ఎస్తిఆర్ గ్రంథంలో ఒక ఆమె ఆమె పేరు వస్తీ అంటారు వాళ్ళ ఆయన పేరు ఏం చెప్పండి ఆ పాపం ఆయన చాలా సంబరపడ్డాడు మా ఆవిడకి మంచిగా తెచ్చాను నగలన్నీ దిగేశాను చాలా అందగత్త ఆమె సౌందర్యవతి అని పదవచనంలో చూస్తాం మధురాధ్యాయంలో ఆమె అందాన్ని అధికారులందరికీ ప్రజలందరికీ చూపించాలి అని పాపం ఆయన ఇష్టపడ్డాడు ఏమైనా తప్పు ఉందా దానిలో ఏం తప్పు లేదు ఏడుగురిని పంపించాడు పోయి ఆమెను పిలుచుకొని రండి ఎందుకో కూడా చెప్పండి ఆమెను రండి అంటే వస్తు ఏమని తెలుసా ఏమంది నేను రానంది తర్వాత చదువుకోండి ఇస్తే కదా మొదటి అధ్యాయంలోనే ఉంటుంది మొదటి అధ్యాయంలో ఈ పోర్షన్లోనే ఉంటుంది చూడండి భర్తను ఏమాత్రం కూడా గౌరవం లేకుండా చాలామంది సహోదరులు చాలా చురుకైన వాళ్ళు ఉంటారు చాలా చురుకైన వాళ్ళు ఉంటారు సాధారణంగా దేవుడు ఎందుకో కానీ మరి చురుకైన భర్తకేమో కొంచెం డల్గా ఉండే నన్ను ఏనా ఒప్పుకుంటారా దేవునికి తెలుసు ఈ బండి ఎట్లా పోద్దని ఈ బండి ఈ బండి ఎట్లా పోద్ది అంటే ఆయన తెలుసు ఈ ఈ దీ ఇతనికి ఎలాంటి వాళ్ళని పెట్టాలా ఎందుకంటే ఆయన సామాన్యుడు కాదు కదా మన దేవుడు ఆయన తెలుసు ఏ ఊరికే పెట్టాలా కొన్నిసార్లు భార్య చురుగ్గా ఉంటే భర్త ఎలా ఉంటాడు ఇద్దరు చురుగ్గా ఉంటే చాలా గొడవలు వస్తుంది అది కూడా నేను ముందే చెప్తున్నా ఇద్దరు సూపర్ యాక్టివ్గా కానీ ఇద్దరు డల్గా కానీ ఉంటే మొత్తం వ్యాపారం అంతా వ్యాపారం అంతా దివాల తీస్తుంది అందుకని ఒకళ్ళేమో చురుగ్గా ఉంటారు ఒక్కవేళ భర్త కొంచెం నిదానస్తుడిగా నెమ్మదస్తుడిగా ఇందాక చెప్పారు కదా మా ఆవిడ ఏదోంటి నేను తింటానని కానీ మా ఆవిడ ఏ ఏ కలర్ అయితే నాకు ఆ కలరే ఇష్టం అని మన అన్న అన్న చెప్పాడు కదా జాషు అన్న ఏం చెప్పాడు ఆమె వేసుకున్న కలరే అన్నాడు వదిలిపోయింది ఎందుకు మనకి లేనిపోయిన కిరికిరి పంచాయతీ అని ఆమె వేసుకుంది ఒక ఆయన ఎవరో చూసా ఆమెను చూసి చదువుతున్నాడు సో అస్సలు దానంత తెలివి గల పని రెండోది లేదండి సూపర్ అది ఒకవేళ సహోదరి చాలా చురుకైందైతే ఆమె భర్త ఒకవేళ కొంత నిదానస్తుడైతే ఈమె ఎవరి దగ్గరైనా పరాయి వాళ్ళ దగ్గర ఎక్కడైనా బయటైనా సంఘములనైనా వేరే వాళ్ళతో ఆయనకి ఏం తెలియదండి అంటే దాని అర్థమైంది చాలా అయ్యి అవమానం అని ఎవరైనా అంటే ఈరోజుతో మానేయండి భర్తను గౌరవించకపోతే దేవుని వాక్యాన్ని నువ్వు గౌరవించటం లేదు అంతే సంగతులు నీవు భర్తను గౌరవిస్తే దేవుని గౌరవిస్తావు అంతే ఆయనకేం తెలియదండి మన మగాళ్ళు కూడా సామాన్లు కాదులే ఏం తెలీదు అనేవాళ్ళు కూడా ఉన్నారు భర్తను గౌరవించటం అనేటువంటిది మనము నేర్చుకోవాలి సహోదరులు ముఖ్యంగా భర్తను గౌరవించాలి ఐదవది భర్తను మోసం చేయకూడదు ఏం చేయకూడదు నమ్మించి ఏమంటారు తడిగుడ్డేసి తడిగుడ్డేసి ఏం చేస్తారంట తడిగొడ్డ ఎట్టుంటుందమ్మా చల్లగా ఉంటుంది దాని మీద ఫ్యాన్ ఆడుతుంటే ఇంకా మనకు లోపల చాలా చల్లగా ఉంటుంది కానీ అదేం చేస్తుంది దాన్ని ఏమంటారు భర్తను మోసం చెయ్యకూడదు ఎవరైనా ఒకరిని చెప్తారా బైబిల్ గ్రంథంలో అమ్మా పోతీఫరు భార్య ఏం చేసిందామే నేను సంగతి చెప్తా సరే ఆయన అనీరాజు అనుకో మనకి ఇదంతా ఎందుకు కానీ ఇసాకు భార్య ఉంది కదా ఎవరామే రేపుకా రేపుకా ఏం చేసింది పెళ్ళి కాబోయే ముందు ఏం చేసింది భర్త పొలంలో కనపడంగానే వంట దిగింది అబ్బో అమ్మాయిలో ఏమి లక్షణాలు ఎప్పుడు పెళ్ళి కాక ముందు అయితే కానీ అసలు రంగు చీర కొనక్కొచ్చినా కదా బకెట్లో పెడితే కదా తెలిసేది దాని రంగు ఉందా పోయిందా అనేది ఒంటి మీద నుంచి దిగింది ఏమేసుకుంది ముసుకేసుకుంది బ్రహ్మాండం చాలా బాగుంది కుమారులు కలిగిన తర్వాత ఏసాగు పెద్దోడు అయిపోయాడు కళ్ళుగన పట్ల దేవుడు ఏం చెప్పాడు చిన్నవాడు ఏలతాడు అని చెప్పాడు చిన్నవాడు పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు కుమారులు ఎవరెవరు ఏసావు పెద్దోడు యాకోబు చున్నాడు అంటే ఏసావు యాకోబికి దాసుడు అవుతాడు దేవుని మాట యాకోబికి ఏం చెప్పింది తెలుసా మీ నాయనకి కనబడదు మీ నాయనకి కనబడదు నువ్వు పోరా నీకెందుకు నేనే చెప్తాను మీకు అన్ని సందర్భం వచ్చిన అధ్యాయం తెలుసు కదా మనకి ఊరకు చూపించుకోవడం ఎందుకని నీకెందుకు పో నేనే వేసామని చెప్పు వాడికి బిత్తర అసలు గడగడ వణిగిపోతున్నాడు ఎవరు రే అబ్బాయి నీ మీదకి ఏమైనా వస్తే అది నా మీదకి వచ్చినట్టే ఏం చేసిందమ్మా భర్తను ఏం చేసింది ఎవరు ఊరక యాకోబు గారిని మోసగాడు 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 అంటారు కానీ అసలు మోసకత్తే ఎవరు తెలుసా ఎవరు రెప్పకా అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాధ బాధపడద్దులే కానీ ఎవరు కానీ రెప్పకా చాలా మంచామా దానికేమి ఇబ్బంది పడుద్దులే కానీ చెప్తున్నా భర్తను మోసం చేయకూడదు ఆయన గౌరవించాలి అక్రమ సంబంధాలు మోసం చేయటమా కాదా చూడటం లేదులే చాలాసార్లు మనం ఈ మాటలు డైరెక్ట్గా చెప్పుకోలేము అక్రమ సంబంధాలు వాక్యానికి భిన్నమైనటువంటి సంగతులు ఎంత భయంకరం సహోదరులకు కొన్ని సూచనలు చెప్పబడ్డాయి సోదరి త్వర త్వరగా చెప్తాను చూడండి ఏందన్న దేవ చాలా వివరంగా చెప్పారు ఇది గబగబా చెప్పేస్తారా దీన్ని కూడా వివరంగానే చెప్పండి అని అంటే వివరంగా మీకు బాగానే తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు భార్యను ప్రేమించాలి మొట్టమొదటిగా ఇందాక అనుకున్నాం కదా నేను త్వర త్వరగా చెప్తాను భార్యను ప్రేమించాలి ఎట్లా ప్రేమించాలి భార్య ఎట్లా ఆయనకు లోపడాలంటే ప్రభు ప్రభువుని చూడమన్నాం కదా ఇప్పుడు భార్య భార్యను ప్రేమించే విషయంలో భర్తకి ఎవరు కనపడాలి అమ్మా ప్రభువే కనపడాలా ఒక్కటే భార్య భర్త మన ఇద్దరమే ఉన్నాము అందే రాజ్యం అనుకుంటే కుదరదు అక్కడ ఎప్పుడు కూడా ఆలోచనలు ఎవరు కనపడాలి ప్రభు కనపడాలి ప్రభు కనపడంగానే ప్రభు ఎట్లా ప్రేమించాడు క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడుతైనను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఉండడానికై ఆయన తన కొర మన కొరకు తాను లేక సంఘము కొరకు తను తాను అప్పగించుకున్నాడు ఎంత ప్రేమించాలి అని అంటే భార్య కోసం ఏమైనా సరే ఏమైనా అంటే ఎంతవరకు చేయాలి ఎంతవరకు చేయాలి ప్రాణమైనా చెప్పండి కీడేమియు అని చెప్పించాను కదా ఇప్పుడు చెప్పండి ప్రాణమైన అనే మాట ఎవరు చెప్పాలి ఇప్పుడు ఎవరు చెప్పాలమ్మా భర్తలు చెప్పాలా అంటే మగ మగ మనుషులు ఉన్నారు కదా మీసాల వాళ్ళు చెప్పండి ఏం చెప్పాలి నా భార్య కోసం నేను ప్రాణమైన ఇస్తాను ఏనా అంతేనా కొద్దిగా అనుమానం ఉంది కదా ఆ టైం లేదు కదా నా భార్య కోసం నేను ప్రాణమైన ఇస్తాను ఎందుకు ప్రభు ప్రాణం పెట్టాడు కదా ఏం గుర్తు రావాలి మనకి వివాహ బంధం నిలబడాలంటే పోటీలు కోడి పందాలు బయట ఎక్కడో ఉండో దీపా అదే సంక్రాంతికి వెయ్యరు ఎక్కడ వేస్తారు తేడా వస్తే రోజు ఇంట్లో ఉండే ఏంటి రోజు ఇంట్లో ఏముంటాయి తేడా వస్తే రోజు కోడి పందాలు వేరేది ఏముండవు కోడి పందాలు కాళ్ళ వరకు దనుకుంటే పర్లేదు కత్తులు కూడా పెట్టుకుంటే ఏమవుతుంది పీకలు ఎగిరిపోతాయి భర్తను ప్రేమించాలి లేక భార్యను ప్రేమించాలి అని మనం చదువుకుంటున్నాం అది ఎఫ్ఎస్సి పత్రికలో ఉంది పురుషులారా మీ భార్యను ప్రేమించండి అన్నాడు ఎలాగ ప్రేమించాలి తన సొంత శరీరం లాగా అన్నాడు ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినాం తన సొంత శరీరం లాగా అన్నాడు మన శరీరాన్ని మనము ఎట్లా ప్రేమించుకుంటాం అనేది వేరుగా ఎవరు చెప్పక్కర్లా కదా అన్న ఎవరైనా ఎవరైనా చెప్పాలనా నువ్వు ఇలాగ నీ శరీరాన్ని అని ఎవరన్నా చెప్పాలనా మనకి ఎవరు చెప్పక్కర్లేదు కదా అలాగ ప్రేమించాలి ఎవరిని మనల్ని కాదు ఎవరిని ప్రేమించాలి సహోదరులు భార్యను ప్రేమించాలి ఎలాగ ప్రేమించాలి అంటే తన సొంత శరీరాన్ని లాగా ప్రేమించాలి ఇరవై తొమ్మిదో వచ్చినాం ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిది భర్త భార్యను పోషించాలి సంరక్షించాలి పోషించాలి సంరక్షించాలి ఇందాక జాస్వాణ్ ఏం చెప్పాడంటే ఏది మిగిలితే అది వాళ్ళే తింటారు అని చెప్పాడు ఎవరన్నా కానీ అసలు ఒక్కటి నేను చెప్తున్నా ఇంట్లో భార్య భర్త పిల్లలు అందరూ ఒకేసారి కూర్చొని ఒకేసారి తినండి ఉద్యోగాల డ్యూటీలు ఉంటాయి కదా అట్లా అది దాన్ని నేనేమంటలే కానీ లేకపోతే అందరూ పెట్టుకొని డైనింగ్ టేబుల్ ఉంటే డైనింగ్ టేబుల్ చుట్టూ లేకపోతే వేసుకొని చుట్టూ కూర్చొని తినాలి మిగిలిపోయింది తినటానికి భార్య పని మనిషి అవునా భార్య పని మనిషా జీతాన్ని పెట్టుకున్నారా మిగిలిపోయింది ఆమె తినటం అనేది అన్యాయం మనకంటే కఠినులు ఇంకొకళ్ళు లేరు మన వాళ్ళని ప్రేమించడం లేదు వాళ్ళని దాసీలుగా చూస్తున్నాం వాళ్ళని పని మనుషులుగా చూస్తున్నాం ఇది ఎన్నటికీ కూడా దేవుడు ఒప్పుకోడు వాళ్లను పోషించాలి వారికి ఆరోగ్యం సరిగా లేకపోతే చూపించాలి వారు బలహీనంగా ఉంటే గుర్తుపెట్టుకోవాలి తెలియాలి సొంత శరీరాలు వలె భార్య బలహీనంగా ఉంటే భర్తకు ఆ సంగతి అర్థం కాలేదంటే గుర్తుపెట్టుకోండి మీది సరైన కుటుంబము కానే కాదు ఎవరు ఏమనుకున్నా సరే నేను చెప్తున్నా ఆమె పాటికి ఆమెను వదిలేస్తే ఆమె ఆరోగ్యం పాటికి ఆమెను వదిలేస్తే ఎంత భయంకరమో చూడండి అది ఎన్నటికీ కూడా మనం చేయడానికి వీల్లేదు ఆమె ఆరోగ్యమును చూడాలి ఆమెను సంరక్షించాలి హత్తుకోవాలి నెక్స్ట్ రెండో తర్వాత పాయింట్ ఆమెను ఏం చేయాలి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను ఉందా లేదా తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై ఉంటారు భార్యను హత్తుకోవాల్సింది ఎవరు భర్త హత్తుకోవాలి దేవాతి దేవుని యొక్క ఆజ్ఞ ఆది కాండంలోనే చెప్పాడు పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను వారు వాకు వారు ఏక శరీరం ఏక శరీరము అన్న తర్వాత వారు ఎప్పుడు హత్తుకునే ఉండాలి కానీ వారు ఎప్పుడు విడిగా ఉండడానికి వీల్లేదు ఆలోచనలోనైనా చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో ఆమెకు అసలు ఏం చెప్పరు అంత మగవాడిదే నిర్ణయం ఏమి చెప్పరు అస్సలు వాళ్ళకసలు అసలు ఏమి తెలియదు అన్న వాళ్ళ బే వాళ్ళని హత్తుకుంటే వారు నీతో శరీరం అయితే ప్రతి నిర్ణయంలో సహోదరి నీతో పాటుగా ఉండాలి గుర్తుపెట్టుకోండి సొంతంగా నిర్ణయాలు చేయడానికి వీలు లేదు దేవుని వాక్యం అసలు అట్లా ఒప్పుకొనే ఒప్పుకోదు కుటుంబ వ్యవస్థ సరిగా ఉండాలంటే దేవుడు ఇలాంటి మాటలు తెలియజేసి పెట్టాడు తర్వాత నాలుగవది భార్యను సన్మానించాలి ఏం చేయాలంట సన్మానాలు చేస్తారు కదా నాకు కూడా చేశారులే మనం రిటైర్ అయినప్పుడు ఏం చేశారు కూర్చోబెట్టి సన్మానం చేశారు సన్మానం చేయటం అంటే ఏం చేస్తారు శాలువాలు వేస్తారు దండలు వేస్తారు అభిమానంగా చాలా మాటలు చెబుతారు ఏం చేయాలంట అసలు ఎప్పుడన్నా సహోదరులారా నాకు ఒక మాట చెప్పండి భార్యను ఎప్పుడన్నా పొగిడారా అసలు మామూలు మామూలు మనలో మాట ఇప్పుడు ఇదంతా కూడా మనం ఎట్లా స్టార్ట్ చేసుకున్నామంటే చాలా క్యాజువల్గా అంటే మనం బాగా అర్థం చేసుకోవడానికి ఒకరికొకరు పరిచయాలు అయిపోతే అందరు బిగుసుకోకుండా కూర్చుంటారని ఆయన ఆ పని చేసి పెట్టారు రైట్ వెరీ గుడ్ ఎప్పుడైనా భార్యని మెచ్చుకున్నారా అని నేను పురుషులను అడుగుతున్నా మీరు చెప్పకపోతే సహోదరులు అడుగుతా అమ్మ మిమ్మల్ని ఎప్పుడన్నా మెచ్చుకున్నారా అని అడుగుతా ఎందుకు వచ్చిన కావాలా మీరు చెప్పండి వండినా బాగలేదంటారండి కొంతమంది దుర్మార్గులు ఏ వరకు కిచెన్లో ఫ్యాన్ వేస్తేనేమో పొయ్యారిపోద్ది వాళ్ళ కష్టం ఏమి ఇంత కూడా గుర్తించేది లేదు టేబుల్ మీద కేట రావాలి గొమ్మ గుమ్మ గుమ్మలు ఆడితే రావాలా ఆవనుకుంటుంది మా ఆయన నన్ను మెచ్చుకుంటాడు నన్ను అంటే కూరనే అదే కూరను మెచ్చుకుంటాడు ఈయన మాత్రం బాగుంది ఏం మాట చెప్పాల శుభ్రం కడుపు నండు తిన్న ఆమె కొందా లేదో కూడా చూడాల ఇప్పుడు చెప్పండి భార్యని భార్యని మెచ్చుకుంటున్నారా లేదా ఎవరిని మెచ్చుకున్నట్టు మళ్ళీ చెప్తాం ఎవరిని మెచ్చుకున్నట్టు మనల్ని మనమే మెచ్చుకున్నట్టు ఎవరిని మెచ్చుకుంటే అట్ట కుదురుద్దనా కదా వాక్యం అర్థం చేసుకునేది ఏం లేదు భార్యను మెచ్చుకోవాలి ఎందుకు మెచ్చుకోవాలంటే కూర బాగుంటే కాదు ఆమె కష్టపడి పని చేసినందుకు మెచ్చుకోవాలి రోజు వరకు అట్లా జరిగిపోతే ఈరోజు నుంచి దయచేసి మెచ్చుకోండి మనకి అలవాటు పెద్ద తక్కువ కానీ ఫారినర్స్ చూస్తే వాళ్ళు చాలా అఫెక్షన్ ఉంటారు అసలు వాళ్ళు వాళ్ళని చూస్తే హాయ్ డియర్ ఎంత బా ఎంత వెరీ బ్యూటిఫుల్ వెరీ నైస్ చీర చాలా బాగుంది ఆడవాళ్ళు దేవుందండి అంటే ఏమనుకో వాళ్ళు అందరూ ఉన్నా చదువుతున్నాను నేను కదా మెచ్చుకుంటే చాలు వాళ్ళు కనీసం ఒక ఐదు ఆరు కేజీలు బరువు పెతుకుతారు మెచ్చుకుంటే సూత్రం కనిపెట్టండి ఊరిక పాయింట్ లాగొద్దు మగవాడికి పాయింట్ కావాలి పాయింట్తో లాభం అసలు పాయింట్తో ముందుకు పోదండి నేను చెబుతున్నాను కదా మెచ్చుకోవాలి పాపం అంత చెమట్లు పోసి కారతంటే రావు నువ్వు కూడా రా తిందామని ఎప్పుడైనా అన్నారా అమ్మా అన్నా రా ఆమె తిందో లేదో తర్వాత నీకు తెలియదు ఆమె అలసిపోయి పడుకుంటుంది కొన్నిసార్లు నిలబడి నిలబడి కాళ్ళు నొప్పులు వస్తాయి ఎందుకమ్మా నువ్వు డల్గా ఉన్నావు అడగాలనా అందరు అడగట్లేదు అనట్లేదు కానీ ఒకళ్ళిద్దరికన్నా పనికొచ్చు కదా అని ఈ ట్యాబ్లెట్ రాస్తున్నా ఏ ట్యాబ్లెట్ ఇది భార్యను ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే కొంత కొంత పని చేస్తుంది బాగా సన్మానించేవాడు కూడా ఇంకొంచెం బాగా సన్మానించడానికి ఆ ఊరుకోండి మీరు అన్నీ ఏది బాగా లేకపోయినా బాగానే ఉందంటారు అని కూడా అంటారు కానీ వదిలిపెట్టకూడదు మనం గుర్తుపెట్టుకోండి కానీ వదిలిపెట్టకూడదు ఏముందండి ఊరక బిగ తీసుకొని బిగ తీసుకొని బతికాము ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కాపురం చేస్తారు కదా అప్పటికి ఎన్ని అవుతాయి మనకి అరవై డెబ్భై అవుతాయి నేను ఒక ఒక పెద్ద కిలో ఇంటికి వెళ్ళాం చూద్దాం నేను మా వెళ్ళాం వెళ్తే మధ్యలో కూలర్ పెట్టుకున్నారు పిల్లలంతా పెళ్ళిళ్ళు ఎటు వెళ్ళిపోయారు ఆ చివరి ఒక ఆమె ఆ చివరేమంది ఈ చివరిలో అయినా మధ్యలో కూలర్ పెట్టారు బాగా ఎండలు వాళ్ళని చూసేద్దాం పెద్దవాళ్ళు కదా అని పోతే అది పరిస్థితి అంతే బాగా ఆలోచన చేయండి సంతోషంగా సంతోషంగా ఉన్నప్పుడే కదా ఏం చెప్పాలి భార్యను నాలుగవదిగా భార్యలు సన్మానించాలి ఎందుకు సన్మానించాలి అంటే జోమనే కృపావరంలో వారు మీతో పాలివారు పాలివారా పాలేర్లా జోమనే కృపావరంలో మీతో పాలివారు పాలివారంటే ఏం చెప్పండి సమానమైన భాగస్తులు చెప్పాలంటే మీకెంతో అంత ఉంది ఎక్కడా జీవమనే కృపావరములు అన్నాడు వాళ్ళని తక్కువగా చేయడానికి వీలు లేదు ప్రియులరా జీవమనే కృపావరములో వారు మీతో పాలివారై ఉన్నారు కాబట్టి మీ భార్యను సన్మానించి మీ భార్యను సన్మానించి మీ కాపురానికి అడ్డం లేక ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా వారితో కాపురము ఎట్లా ఎట్లా చేయాలి సన్మానించాలి వాళ్ళని గౌరవించాలి వాళ్ళని పొగడాలి ఒట్టిట్టుగా పొగిడితే ఏమొచ్చుద్ది పొగిడు చూడండి ఒక నెల పొగడండి చూద్దాం ఎట్లా ఉంటుందా ఎంత చేసినా ఈయన ఇంతేనండి అంటే శుభ్రం కారం ఎక్కువేసి ఉప్పు వాళ్ళు పెడితే ఎందుకు నువ్వు ఎటు కూడా అప్రిషియేట్ చెయ్యవు నువ్వు చేయవు కదా మామూలుగా అంతే కదా నేను ఇంతే కదా చాలాసార్లు మా ఆవిడ కూడా అంటా ఉంటుంది బయట చూడు యా ఎక ఎకలు శక శకాలు అది బయట ఇంట్లోకి వచ్చేసరికి మూత ఏమవుద్ది కొంతమందికి రా ఇంట్లో కూడా నవ్వుకునేవాడు ఉన్నారు ప్రభుకు స్తోత్రం ఇంట్లో అలా కాకుండా ఎలా ఎలాగ ఉంటారు నన్ను మా వాడిని అంటారు మేమిద్దరం బాగా నవ్వుకుంటూ ఉంటాం చాలామంది ఉన్నారు మోషన్న అయితే ఇక ఆయన చెప్పే పనులు అందుకే అంతలా ఉన్నాడు ఆయన నవ్వితే అంతే అంటే సన్నగా ఉన్న కొండవాళ్ళు నవ్వరని కాదు వాళ్ళు కూడా నవ్వుతారు బాగానే నవ్వి నవ్వి సన్నగయ్యారు నవ్వి నవ్వి సన్నగయ్యారు తప్ప దానిలో ఏం లేదు వాళ్ళను సన్మానించాలి వారిని పొగడాలి ఇది చాలా చాలా ప్రాముఖ్యమైంది ఇది లేకపోతే పెట్రోల్ లేకపోతే వెహికల్ ఏమవుద్ది ఆమె కష్టం ఆమె మర్చిపోవాలి పిల్లలకి అది చేసి ఇది చేసి కొంతమంది ప్రార్థనకురా తొందరగా ప్యాంటు వేసుకొని ప్యాంటు సొక్కేగా మగడుగుండేది నలకంటేముంటాయి ప్యాంటు సొక్క వేసుకొని అడుగుచొని ఏమో అయిందా అవైందా అవ్వకపోతే పిల్లడికి స్నానం చేయించవచ్చు పిల్లకి బట్టలు వేయచ్చు వేయొచ్చా లేదా మాకు అబ్బాయి పుట్టిన తొంభై తొమ్మిదిలో పుట్టాడు తొంభై ఎనిమిదిలో పరిచర్ ప్రారంభం చేశాం రెండు వేలలో ఆరాధన స్టార్ట్ చేశాం తొంభై తొమ్మిది జనవరిలో పుట్టాడు రెండు వేలలో మార్చిలో ఆరాధన స్టార్ట్ చేశాం చేస్తే అందరం దేవుని సన్నిధిలో కూర్చోవాలి అందరికంటే ముందు నేనంత ఇంట్లో మొత్తం అడ్డం లేకుండా ముందు బయటికి మోసేసి పిల్లలు ఎవరు పట్టలేరు అప్పుడు చిన్నపిల్లలు కాబట్టి గబగ గబా బయటకు పెట్టి అన్ని అరేంజ్మెంట్ చేసి ఆమె ఒకటి చేస్తూ ఉంటుంది మనం ఒకటి చేయాలి ఇది నేను చెప్తున్నాను అయిందా నువ్వు ఇంతే అక్కడికి పోతే లేటుగా పోకూడదు లేటుగా పోకూడదు అంటే ఏం చేయాలా భర్తలు చెప్పండి భార్యలు ఎందుకు పాపం వాళ్ళని మళ్ళీ ఏం చేయాలి పని పంచుకుంటున్నారా ఏనా పని ఇది మన పని కాదు ఈ మేసాల రాజుకి మరొక పని ఉంది ఏం పని ఓ దగ్గ తీసుకొని కూర్చోడంంద మంచం మీద కూర్చొని అయిందా అయిందా తొందరకని దానికేం తక్కువ లేదు ఇద్దరు కలిపి చేస్తే కదా వచ్చేది ఇద్దరు కలిపి ఖచ్చితంగా పని చెయ్యాల్సిందే దానిలో ఏం అనుమానం లేదు ఒక్కరు చేస్తే పదిహేను నిమిషాలు అయితే ఇద్దరు చేస్తే ఏడు నిమిషాలు అయిపోద్దు కదా ఇద్దరు కలిసి ముందు రావచ్చు కదా ప్రార్థనకు వచ్చినాక ఏందని అంటే ఏమి కానిస్తే కదంటన్నా అబ్బో అన్న చదువుతాడు వచ్చి ఏమి కానిస్తే కదా ఆఖరిది భార్యను నిష్ఠూర పెట్టకూడదు ఉందా అన్నమాట కొలసే పత్రికలో చూడండి మూడవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన భర్తలరా మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠూర పెట్టకుడి నిష్ఠూర పెట్టడం అంటే ఏంటి అది నిష్ఠూరం అనే మాట సాధారణంగా మనం ఎక్కడి నుంచి ఉంటాం చెప్పండి మనల్ని ప్రేమించే వాళ్ళు మన విషయమై బాధపడితేనే అది నిష్ఠూరం అంటారు బయట వాళ్ళు ఎవరు మనమే నిష్ఠోర పడరు నిష్ఠూరం ఎవరు పడతారు చెప్పండి సాధారణంగా ఇంట్లో మగవాళ్ళు నిష్ఠూర పడతారా చెప్పండి అట్లా అయిపోయినైతే మనకు కూడా రాసి ఉండేవాళ్ళే మగవాళ్ళకు కూడా భార్యను నిష్ఠూర పడతారు ఎందుకు భార్య మిక్కిలి లేకపోతేనా భర్తను నిష్ఠూర పెడాల్సి వచ్చిన పరిస్థితులు ఏర్పడేవి భార్యను నిష్ఠూర పెట్టకూడదు కష్టపెట్టకూడదు కఠినమైన మాటలు మాట్లాడటం నువ్వు నోరు మూసుకో అక్కడేమో నోరు మూసుకొని వచ్చి ఎక్కడొచ్చి ప్రభువా నీకు వందనాలు మా రక్షణకై నీకు స్తోత్రం ఇదే అది ఏది ఇది ఇదే అది ఇదే ఇది ఇదే అది రెండోదే భార్యను సప్పంగా సాగకొట్టి వాక్యం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు మళ్ళీ వచ్చి లేచి లోపల మళ్ళీ చేసి ఉండాలి చేయకపోతే మళ్ళీ పడతాయి ఎవరు వాళ్ళు ప్రముఖమైన విశ్వాసులే ఎంత కఠినమైన సంగతి వాళ్ళ నిష్ఠూర పెట్టకూడదు ఎందుకు తెలుసా ఆ భార్య అనే ఆ వ్యక్తి సొంత ఇంటిని వదిలేసుకొని వచ్చింది నీ కోసం ఆ ఇంటి పేరుని కూడా మార్చుకుంది నీ కోసం అయినోళ్ళందరిని వదిలిపెట్టుకొని వచ్చింది ఆమె పుట్టిన ప్లేస్ వదిలిపెట్టి వచ్చింది ఆమెకి ఇంటి దగ్గర ఎంత ఉన్నా నీకు కలిగిన దాంతో నీకున్న దాంతో ఆమె తృప్తిగా ఉంటా ఉంది ఆమె చేసిన త్యాగం ముందు మగ మనిషి త్యాగం ఏముందో చెప్పండి త్యాగం చేసిందా లేదా మగవాళ్ళు ఒప్పుకొని తీరాలండి త్యాగం చేసిందా లేదా ఇది గొప్ప త్యాగం మలాకి గ్రంథాలు అంటున్నాడు విశ్వాసఘాతకులుగా ఉండొద్దు అన్నాడు మూడో రెండవ అధ్యాయం పదిహేను పదహారు ఆఖరి మాటలు చూస్తే మలాకి గ్రంథం రెండవ అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో ఆమె నీ నీ పాలిది నువ్వు ప్రమాణం చేశావు నువ్వు నిబంధన చేశావు ఆమెను నిష్ఠోర పెట్టద్దు ఆమెకు విశ్వాసఘాతకుడుగా నువ్వు ఉండద్దు భార్యల విషయంలో ప్రియులరా ఇలాగ మనం దేవుని వాక్యాన్ని చూస్తూ ఉంటే ఎన్ని సంగతులు దేవుడు మనకు వ్రాయించి పెట్టాడో చూస్తాం ఒక్క పది నిమిషాలు దేవుడు మనకిచ్చిన బిడ్డలను మనం ఎట్లా పెంచాలి దేవుడు మనకిచ్చిన బిడ్డలను ఎలా పెంచాలి కరెక్ట్ పది అంటే పది కాదు ఇంక ఐదు ఆ డీట్ అవ్వచ్చు ఏమనుకోవద్దు పిల్లలకు గైడ్ లైన్స్ అనేటువంటివి పెద్దగా ఫ్రేమ్ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను వాళ్ళు నైంటీ పర్సెంట్ పిల్లలు తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు కాదా నైంటీ పర్సెంట్ తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు అమ్మ నాన్న మామూలుగా బాక్సర్స్ అనుకో మాక్సర్స్ అంటే పోయి ఒలింపిక్ మెడల్ ఇచ్చేవాళ్ళు కాదు అనుకున్నారా మీరు ఆహా రోజు ఒకటే సౌండ్లు ఒకటే గిన్నెలు కింద పట్టం టీవీలు పగిలిపోవటం సెల్ ఫోన్ ఒక ఆయన అన్నాడు ఏందన్నా మొన్నే కదా ఫోన్ కొని ఫోన్ కొనది అంటే అది జారి కింద పడింది అన్ని ముక్కలైంది ఏందన్న అనంటే నా చూపించాడు స్క్రీన్ అంతా పగిలిపోయింది సార్ ఇది అంటే అది ఏంటి అంత పగిలిపోయింది జారి పడితే ఎంత పగులుద్ది ఏదో ఒక మూలన ఏదో అంటది అది మామూలుగా మొక్క చెక్కలైంది కాబట్టి పిల్లల విషయంలో పిల్లలకు దేవుని వాక్యం బోధించాలంటే ముందు ముందు ఏం చేయాలి ముందు మనము దాన్ని అనుసరించే వాళ్ళంగా ఉండాలి లేకపోతే పెద్ద అబద్ధం అయిపోద్ది చిన్నప్పుడు ఊ అన్నా పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు తెలుసా చిన్నపిల్లలు నడవలసినటువంటి త్రోవ వాళ్ళకి నేర్పటంలో మనము పెద్దవారు తల్లిదండ్రులుగా మనము వారికి మోడల్గా కనబడాలి చాలా కుటుంబాల్లో ఏందమ్మా పెళ్ళి చేసుకోవటం పెళ్లి చేసుకోవాలని నాకు లేదన్న వంట ఎందుకు అని అడిగితే ఎందుకన్నా మా అమ్మమ్మ నాయన లాక్ కోట్లాడుకోవాలా డైరెక్ట్గా అన్నారండి నేను విన్నాను అంటే పెళ్లి చేసుకునేది ఎందుకు సాటి అయిన సహాయమా పోటీ అయిన సహాయమా సాటి అయిన సహాయం అని దేవుడు చెప్పాడు కాబట్టి బాలుడు నడవలసిన త్రోవ సామెతల గ్రంథంలో పన్నెండు ఇరవై రెండు ఆరులో మనం చదువుకుంటాం కదా సారిసారి చదువుకుంటాం బాలుడు నడవలసిన త్రవవానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు వాడు లేచేటప్పుడు పడుకునేటప్పుడు నడిచేటప్పుడు ద్వితీయోపదేశంలో మనం చూస్తాం నాలుగు అధ్యాయంలో అన్నిసార్లు చెప్తుంటే వాడు లోపలేమనుకుంటాడు అంటే తెలియని వయసులోనేమో సరే సరే అంటాడు అది సండే స్కూల్ వచ్చినా కనుక నేర్చుకున్నట్టు కొంచెం పెద్దంగానే అవును నాయన ఎందుకు చెబుతున్నాడు అమ్మ ఇంతటి చెప్పుది వాళ్ళు దాని ప్రకారం చేయట్లేదు ఓహో దీని ఏందంటే మనం చెప్పేది చెప్పాలా చేసేది అనుకుంటారు ఎవరు వాళ్ళు ఎవరు అన్నా ఎవరు పిల్లలు ఏమనుకుంటారు మనం చెప్పేది చెప్పాలి చేసేది చెయ్యాలని ఒక కాంక్రీట్ నాగార్జున సిమెంట్తో కట్టినట్టుగా కాంక్రీట్కి వచ్చేస్తారు కాబట్టి పిల్లలు అనుసరించాలంటే పిల్లలు ప్రార్థన చేయాలంటే సమయంలో వచ్చి వెంటనే దేవుని సన్నదికి అక్కడనే మొక్కాను అని మొదటి మొదటి అధ్యాన్ని ఆఖరి వచ్చిన వాళ్ళు మనం చూస్తాం కదా ఎందుకు ఏమి నేర్పారు తల్లి చేస్తుంది పిల్లవాడు కూడా చేశాడు మనం గుర్రు కొట్టి నిద్రపోతున్నాం అనుకో పొద్దున్నే లేవకుండా రై పొద్దున్నే లేవాలా పొద్దున్నే చదువుకోవాలి అప్పుడు మీకు బాగొస్తుంది మనం ఏం చేస్తుంటాము మనం వాళ్ళకంటే ముందులేస్తే మన చెప్పడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది మనము యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అన్నాడు అనుకో వాడు వాడు వీప్ మనకి ఎందుకంటే మనం పెద్దవాళ్ళం కదా ఇంత ఏనుగులు ఉన్నాం కాబట్టి వాడి మీదకి పోతాం లోపల భావాన్ని మనం ఏమీ మార్చలేం పిల్లల గురించినటువంటి శ్రద్ధ దేవుని వాక్యమును బోధించాలి ఆ తర్వాత చూడండి దేవుని వాక్యాలు బోధించేటప్పుడు మనం అనుసరించి బోధించాలి నెంబర్ వన్ మనం మొట్టమొదటిగా మార్గదర్శకులమై ఉండాలి అది ప్రథమమైనటువంటి సంగతి పిల్లలకు వారు వింటుండగా మరొక కుటుంబాన్ని గురించి కానీ మరొక వ్యక్తిని గురించి కానీ తక్కువగా హీనపరుస్తూ మాట్లాడటం అనేది ఎప్పటికీ చేయకూడదు చాలామంది చేస్తుంటారు ఈ పనులు లేస్తే వేరే వాళ్ళ సంగతులే ఏమి నేర్చుకుంటారమ్మా వాళ్ళు మన దగ్గర ఏమి నేర్చుకుంటారు తప్పుడు మాటలు నేర్చుకుంటారు పెద్ద అయిన తర్వాత వాళ్ళు కూడా అదే చేస్తారు కాదు నువ్వు రహస్యంగా చేశావు నీకు తెలివి ఉంది కాబట్టి నాన్న ఏం చే ఏం ఎందుకు లేట్గా వచ్చావంటే ఒకటే గొడవ పడుతున్నారు మా అమ్మ మా వాడు తెలియదు పాపం చెప్ప చెప్పకూడదు అని ఆ సంగతి ఎక్కడా ప్రార్థనకు వచ్చిన తర్వాత వాడు తెలియదు వాడు ఏం చెప్తాడు యాజ్ ఇట్ ఈస్ పిల్లలు యథార్థవంతులు కదా వాళ్ళకేం తెలుసు అందుకని మొత్తం జరిగిందంతా చెప్పేస్తారు బురే చెప్పకూడదు అది చెప్పకూడదంటే నువ్వు చేయకూడదు మరి పిల్లలను బెత్తం అనే సంగతి ఈ బైబిల్ గ్రంథంలో చాలా వచనాలు ఉన్నాయి బెత్తము వాడాలి పిల్లలను ఖచ్చితంగా శిక్షించాలి బెత్తము వాడని వాడు తన కుమారునికి కొట్టచ్చా కొట్టకూడదు ఈనాడు శాస్త్ర ప్రకారం కొట్టకూడదు అమెరికాలో కొడితే ఏం చేస్తారు తెలుసా తీసుకెళ్ళి వాడే ఫోన్ చేస్తాడు పిల్లడు పిల్లడే ఫోన్ చేస్తాడు ఎవరు దేవుని వాక్యానికి అంతా భిన్నమైన సంగతులు తప్ప వేరేదేం లేదు ఒక్క మాట చదువుకుందాం సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చిన బెత్తము గ బెత్తము గద్దెంపును జ్ఞానమును కలుగు చేయును ఒక్క మాట చాలు బెత్తం ఏం చేస్తుందంట బెత్తము గద్దింపును కలుగు చేస్తుంది జ్ఞానాన్ని కలుగ చేస్తుంది మనందరికీ బాగా తెలిసిన ఒక ఉదాహరణ చెప్పేసి నేను ముగిస్తాను ఆ కాలం ముందు మోసే పుట్టాను ఏ కాలంలో ఏ కాలంలో పుట్టాడు మోసే ఆ కాలంలో పుట్టాడు అన్న అంతే కదా వాక్యం అనే ఉంది ఇస్రాయేల్లో మగపిల్లాడు హెబ్రియంలో మగపిల్లాడు పుట్టితే ఏం చేయాలా వేసేసేయాలి ఆడపిల్ల పుడితే ఓకే పాసుడు అందరూ మగపిల్లడు పుడితే వాళ్ళు వస్తారు చూస్తారు వేసేస్తారు ఆ కాలంలో పుడితే పుట్టం పుట్టం వీడేమో బ్రహ్మాండంగా పుట్టాడు ఎవరు మన మోస మన మోస సూపర్గా పుట్టాడు ఆడు దివ్య సుందరుడు అని హెబ్రిపత్రలో రాశాడు వాడు సుందరుడు అనే మాట నిర్గమకాండంలో కాండంలో రాశారు ఆడేం చేయాలి ఇప్పుడు వాడిని దాచిపెట్టాలా ఏం చేయాలి దాచిపెట్టాలా ఎన్ని రోజులు దాచిపెట్టారు చెప్పండి అమ్మా మూడు నెలలు దాచిపెట్టారు ఇక ఆ తర్వాత దాయలేకపోయారు దాయలేకపోతే ఏం చేశారు ఇంకేం చేస్తాం ఎన్ని అని చెప్పి పడేశారు అంతేనా ఏం చేశారు ఇది గుర్తుపెట్టుకోవాలా విశ్వాసులైన కుటుంబాలు పిల్లల కోసం జమ్ము పెట్టెలు తయారు చేయాలా ఏం చేయాలి ఎక్కడ దొరుకుద్ది జమ్ము పెట్టె తయారు చేయాలా ఆ జమ్ము పెట్టెను పరీక్షించాలా దానిలోకి నీళ్ళు వస్తున్నాయో రావట్లేదు చూడాలి ఆ జమ్ము పెట్ట చేసి దానిలో పెట్టి దాన్ని ఎక్కడ పెట్టిందమే ఏటీ నిరగంకాండ రెండు అధ్యాయం వర్షాలు చదువుకోండి బ్రహ్మాండంగా మొదటి పది వచ్చిన అంత సంగతం దద్దమైపో ఏటి ఒడ్డున ఎక్కడ పెట్టారు ఏటి ఒడ్డున ఎక్కడంటే అడవదిలు పెడితే ప్రవాహంలో కొట్టుకొని పోతాయి ఏం చేస్తామన్నా ఇప్పుడు అంతా లోకం అంతా ఏం చేస్తుంది మన పిల్లలు కూడా ఏం చేయాలా కొంతమంది మగపిల్లలు క్రాప్ చేయించుకొని ఏం చేస్తారు గీతలు ఏమో చినిగిపోయిన ప్యాంట్లు వేసుకునేవాళ్ళు ఇదివరకు ఎవరు ఉండేవాళ్ళు ఇదివరకు పేదోళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవరు ఎవరు ఎవరున్నారు బాగా డబ్బు టాన్ జీన్స్ అని దాని అదే పెద్ద షాపు అంతకుముందు చాదర్ కాడ్ బ్రిడ్జి మీద హైదరాబాద్లో దొరుకుతాయి అక్కడంతా కూడా సెకండ్ హ్యాండ్ కొనకొచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా ఉతికి ఇస్త్రీ చేసి అక్కడ పెట్టి పెట్టుంటారు చినిగి ఉంటాయి చినిగిని ఆయన కుడతారు ఇప్పుడు చినిగిని కుట్టాల్సిన అవసరమే లేదు ఎందుకు ప్రవాహంలో పిల్లలను వదిలిపెట్టకూడదు ఏటి ఒడ్డున పెట్టాలి ఆ పెట్టెను కూడా గమనించడానికి ఎవరు పెట్టారు వాళ్ళక్క వాళ్ళక్కను పెట్టారు పెట్టెను ఏర్పాటు చేయాల పెట్టె దేవుని వాక్యక్రమం దాచలేని వయసు వస్తుంది వాక్యం చెప్పి అరే ప్రార్థన చెయ్యి నువ్వు ప్రార్థ అమ్మా నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పేదంతా మనకి ఆ సమయం పోయిన తర్వాత వాడు ఇంటర్మీడియట్కి వస్తాడు ఎక్కడికి వస్తాడు దాచలేని సమయానికి వస్తాడు పొద్దున్నే వాడు లేస్తున్నాడో లేదు తెలియదు ప్రార్థన చేస్తున్నాడో లేదు తెలియదు ఎందుకు వాడు హాస్టల్లో ఉన్నాడు ఇప్పుడు వాడి కోసం ఇప్పుడు ఏం చేయాలి కనిపెట్టేవారిని పెట్టుకోవాలి వారి కొరకు ప్రార్థన చెయ్యాలి దేవుని వాక్యాన్ని నేర్పిస్తాం ఆ తర్వాత వాడు పెద్దవాడైనప్పుడు వాడికి ఒక పెట్టెను ఏర్పాటు చేసి ఏటి ఒడ్డున వాడిని వదిలిపెడతాం ఏటిలో వదిలిపెట్టకూడదు ఏటిలో అంత లోకం వాళ్ళు ఏం చేస్తే మన పిల్లలు కూడా అదే చేస్తే కదా సాధారణంగా అంటే మనకేదో బొట్టు లేకపోతే గుర్తుపట్టారు అనబాకండి సాధారణంగా మనవాళ్ళు ఎవరో గుర్తుపట్టచ్చు అన్న క్రైస్తవులు ఎవరో గుర్తుపట్టవచ్చు వాళ్ళు గుర్తుపట్టలేదంటే వాళ్ళు వాళ్ళ దగ్గర ఏకారం ఉందని అర్థం ఏముందని ఏదో ఒకటి ఉంది వాళ్ళు గుర్తుపట్టలేనంతగా వాళ్ళు ఉన్నారు లోకపు ఆచారం లోకపు అలవాట్లు లోకపు పద్ధతులు నీ వంటి మీద నీ మీద ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ పిల్లల మీద ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులమైన మన మీద ఉంది వాళ్ళని ఎలా వదిలేయకూడదు వారి అక్క కనిపెట్టుకొని ఉంది ఎవరు తీస్తారో ఎవరు కదిలిస్తారు ఎవరు తీసుకుంటారు పిల్లలు ఎక్కడికి పోయినా వాళ్ళ మీద మన వాచ్ ఒకటి ఉండాలి నిర్గమ్మకాండం రెండో అధ్యాయంలో మొదటి భాగాల్లో మనం చూస్తే అక్కడ పిల్లల్ని ఎంత జాగ్రత్తగా మనము చూడాలో అనేది మనం అక్కడ చూస్తాం భద్రంగా వాళ్ళని పెట్టాలి వారి కొరకు తర్వాత చేయాల్సిన ఆఖరి సంగతి ఇక వారు మన చేతుల్లో లేకపోతే మనం ఏం చేయాలి తెలుసా ప్రార్థన మొదటి నుంచి చేయాలి కానీ ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి వారి కొరకు ప్రార్థన చెయ్యాలి వారి కొరకు నీవు చేసే ప్రార్థనకు దేవుడు విలువిస్తాడు వారు ఎక్కడున్నా నీ ప్రార్థన వారికి వలయంలాగా ఉంటుంది ఆ బిడ్డ మళ్ళా సురక్షితంగా రాజు ఇంటిలోనికి చేరాడు మొట్టమొదటిది పిల్లల్ని పెంచే విషయంలో మనము దాదాపు తొంభై పర్సెంట్ మనము జాగ్రత్తగా దేవుని వాక్య ప్రకారంగా దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటూ భయభక్తులు కలిగి ఉంటే మన పిల్లలు భయభక్తులు లేనివారు కారు రెండవదిగా వారికి దేవుని వాక్యమును మనము తప్పనిసరిగా అనుసరించి నేర్పాలి వారి కొరకు మనము ప్రార్థన చేయాలి ఇవి మనం చేస్తూ ఉంటే మన పిల్లలు సొసైటీకి తలనొప్పిగా మార సొసైటీకి తలనొప్పి సొసైటీకి ఎందుకు పుట్టాడు వీడు పిల్లలు తప్పు చేసి ఎవరు తిడతారు ఎందుకు తిడతారు చెప్పండి అక్కడే అర్థం చేసుకోవాలి మనం ఒక్క మాట దగ్గర అర్థం చేసుకోవాలి ఎందుకు తిడతారంటే మనకు పెంచటం రాలేదంటారు ప్రియులరా దేవుడు అనుగ్రహించినటువంటి బిడ్డలను మీరు మాదిరిగా ఉండండి వారికి మాదిరి మాదిరిగా ఉండండి నెక్స్ట్ వారికి మాదిరి నేర్పండి వారు పెద్దవారైనప్పుడు మీరు వారిని దాచలేరు వారిని కంట్రోల్ చేయలేరు అప్పుడు ప్రార్థన అనేటువంటిది చాలా చాలా ఉపయోగకరమైంది వారి కొరకు ప్రార్థన చేస్తే వారు ఎప్పటికీ మిస్ కారు